కాబట్టి మీ అందరిని కూడా ఒకటి అడుగుతా ఉన్నాం, ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు ముందుకు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న జగనన్నని గత 3-4 సంవత్సరం దాకా ప్రతిపక్షాలు కానీ అందరూ కూడా ఒకటే మాట మాట్లాడేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు, నేరుగా ప్రజలకు డబ్బులు వేస్తున్నాడు తప్ప ఇది చేయలేదు అది చేయలేదని చెప్పుకోవచ్చు. ఈరోజు 3 నెలల నుంచి మళ్ళీ ప్లేట్ పిరాయించి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పనులు చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేసాడు, జగన్మోహన్ రెడ్డి గారు దీనివల్ల ఆంధ్రాని శ్రీలంక అని చేశాడని మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఒక 2-3 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా 5 వంతులు ఎక్కువ ఇస్తామని చెప్పి మాట్లాడంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒక హామీ చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత చేసే పని లేదు, ఏమీ లేదు. కాబట్టి మీ అందరూ కూడా ఆలోచన చేయండి, మీ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వమని చెప్పి ఈరోజు కోరుతా ఉన్నాను. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈరోజు ఏ ఒక కార్యక్రమాన్ని చూసినా కూడా ఈరోజు నిన్న చూసాం పవన్ కళ్యాణ్ ఆయన వచ్చి ఏం మాట్లాడతాడో తెలియదు, ఆయన వచ్చి రంకిలేయటం తప్ప. ఈరోజు 2,50,000 మంది వాలంటీర్లు ఈరోజు ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు, దాంట్లో 1,30,000 మందికి పైగా మహిళలు ఉన్నారు. ఈరోజు ఆడపిల్లలు ఈరోజు ప్రతి ఇంటికి 50 ఇంటికి వెళ్ళి ఈరోజు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. ఈరోజు మా నాయకులు వచ్చి మీ ఇంటికి వస్తున్నారో నాకు తెలియదు కానీ 1వ తారీఖు అవగానే నేరుగా పెన్షన్ అవ్వాతాతలకి 5:30-6 గంటల లోపలికి నేరుగా పెన్షన్ ఎత్తుకిచ్చే మహిళలు కానీ ఎవరిస్తున్నారు, ఈరోజు వాలంటీర్లు ఇస్తూ ఉన్నారు. ఈరోజు కరోనా వచ్చినప్పుడు అందరూ పెద్ద రోజు మాట్లాడే వాళ్ళందరూ ఇళ్లలోంచి బయటికి రాకపోయినప్పటికి కూడా ఈరోజు వాలంటీర్లు వెళ్ళి ఈరోజు తీసుకున్న డేటా తీసుకున్న పరిస్థితులు ఈరోజు మనందరం కూడా చూసాం. ఈరోజు ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళని అవహేళన చేసే మాటలు 1,30,000 ఎక్కడైనా కూడా ఒక పెద్ద వ్యవస్థ చేసినప్పుడు 1-2 పొరపాట్లు జరగకుండా ఎక్కడ ఉండవు. ఖచ్చితంగా అక్కడక్కడ 1,30,000 దగ్గర ఖచ్చితంగా ఒక సంఘటన, 2 సంఘటన, ఒక్క సంఘటన పెట్టి ఈరోజు ఒకటి అడుగుతా ఉన్న పవన్ కళ్యాణ్ మాటకు వస్తే నా జన సైనికులు, నా వీర మహిళలు అంటున్నారు. నీ జన సైనికులు ఎక్కడ పొరపాట్లు చేయలేదా? నీ జన సైనికులకు గంజా కొట్టదా ఎక్కడ దొరకలేదా? నీ జన సైనికులు ఎక్కడ పాడు పని చేస్తే దొరకలేదా? నీ జన సైనికులు తాగేసి గొడవలు చేయడం ఎక్కడ జరగలేదు? అంటే ఈ జన సైనికులకు ఏమి చేసినా అది నువ్వు చేసినట్టేనా? ఎక్కడైనా నీ జన సైనికుడు గంజా అమ్ముతున్నట్టు దొరికినట్టే, లేకపోతే తాగి గొడవ చేసినట్టే, ఎవడైనా మహిళలను హింసిస్తే అది నేరుగా పవన్ కళ్యాణ్ చేసినట్టు నువ్వు ఒప్పుకుంటావో చెప్పుని అడుగుతా ఉన్నా. అంటే ఈరోజు ఎక్కడైనా ఒక చిన్న పొరపాటు జరిగితే దాన్ని మొత్తం తీసుకొచ్చి ఈరోజు మహిళా లోకాన్ని కించపరిచే విధంగా మాట్లాడే ఇది వ్యవస్థ. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం నిజంగానే ఆయన ఇంకేం మాట్లాడాలో తెలియదు. ఈరోజు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనతో కలిసి పనిచేస్తున్న మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు దత్తపుత్రుడు కానీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మహిళలు తప్పకుండా బుద్ధి చెప్తారు. వాలంటీర్ల సత్తా ఏంటో కూడా, వాళ్ళు చేస్తున్న కష్టం ఏంటో కూడా ఖచ్చితంగా ఎన్నికల్లో చూపించి తీరుతారని చెప్పి ఈరోజు తెలియజేస్తాం. కాబట్టి మీ అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నాం, ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు ముందుకు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న జగనన్నని గత 3-4 సంవత్సరం దాకా ప్రతిపక్షాలు కానీ అందరూ కూడా ఒకటే మాట మాట్లాడేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు, నేరుగా ప్రజలకు డబ్బులు వేస్తున్నాడు తప్ప ఇది చేయలేదు అది చేయలేదని చెప్పుకోవచ్చు. ఈరోజు 3 నెలల నుంచి మళ్ళీ ప్లేట్ పిరాయించి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పనులు చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేసాడు, జగన్మోహన్ రెడ్డి గారు దీనివల్ల ఆంధ్రాని శ్రీలంక అని చేశాడని మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఒక 2-3 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా 5 వంతులు ఎక్కువ ఇస్తామని చెప్పి మాట్లాడంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒక హామీ చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత చేసే పని లేదు, ఏమీ లేదు. కాబట్టి మీ అందరూ కూడా ఆలోచన చేయండి, మీ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వమని చెప్పి ఈరోజు కోరుతా ఉన్నాను. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈరోజు ఏ ఒక కార్యక్రమాన్ని చూసినా కూడా ఈరోజు నిన్న చూసాం పవన్ కళ్యాణ్ ఆయన వచ్చి ఏం మాట్లాడతాడో తెలియదు, ఆయన వచ్చి రంకిలేయటం తప్ప. ఈరోజు 2,50,000 మంది వాలంటీర్లు ఈరోజు ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు, దాంట్లో 1,30,000 మందికి పైగా మహిళలు ఉన్నారు. ఈరోజు ఆడపిల్లలు ఈరోజు ప్రతి ఇంటికి 50 ఇంటికి వెళ్ళి ఈరోజు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. ఈరోజు మా నాయకులు వచ్చి మీ ఇంటికి వస్తున్నారో నాకు తెలియదు కానీ 1వ తారీఖు అవగానే నేరుగా పెన్షన్ అవ్వాతాతలకి 5:30-6 గంటల లోపలికి నేరుగా పెన్షన్ ఎత్తుకిచ్చే మహిళలు కానీ ఎవరిస్తున్నారు, ఈరోజు వాలంటీర్లు ఇస్తూ ఉన్నారు. ఈరోజు కరోనా వచ్చినప్పుడు అందరూ పెద్ద పెద్ద రోజు మాట్లాడే వాళ్ళందరూ ఇళ్ళ నుంచి బయటికి రాకపోయినప్పటికీ కూడా ఈరోజు వాలంటీర్లు వెళ్ళి ఈరోజు తీసుకున్న డేటా తీసుకున్న పరిస్థితులు ఈరోజు మనందరం కూడా చూసాం. ఈరోజు ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళని అవహేళన చేసే మాటలు 1,30,000 ఎక్కడైనా కూడా ఒక పెద్ద వ్యవస్థ చేసినప్పుడు 1.5 పొరపాట్లు చేయకుండా జరగకుండా ఎక్కడ ఉండవు. ఖచ్చితంగా అక్కడక్కడ 1,30,000 దగ్గర ఖచ్చితంగా ఒక సంఘటన రెండు సంఘటన ఒక్క సంఘటన పెట్టి ఈరోజు ఒకటి అడుగుతా ఉన్న పవన్ కళ్యాణ్ మాటకు వస్తే నా జన సైనికులు నా వీర మహిళలు అంటున్నారు. నీ జన సైనికులు ఎక్కడా పొరపాట్లు చేయలేదా? నీ జన సైనికులు గంజా కొట్టదా ఎక్కడా దొరకలేదా? నీ జన సైనికులు ఎక్కడా పాడు పని చేస్తే దొరకలేదా? నీ జన సైనికులు తాగేసి గొడవలు చేయడం ఎక్కడా జరగలేదు. అంటే ఈ జన సైనికులకు ఏమి చేసినా అది నువ్వు చేసినట్టేనా? ఎక్కడైనా నీ జన సైనికుడు గంజా అమ్ముతున్నట్టు దొరికినట్టే, లేకపోతే తాగి గొడవ చేసినట్టే, ఎవడైనా మహిళలను హింసిస్తే అది నేరుగా పవన్ కళ్యాణ్ చేసినట్టు నువ్వు ఒప్పుకుంటావో చెప్పు అని అడుగుతా ఉన్నా. అంటే ఈరోజు ఎక్కడైనా ఒక చిన్న పొరపాటు జరిగితే దాన్ని మొత్తం తీసుకొచ్చి ఈరోజు మహిళా లోకాన్ని కించపరిచే విధంగా మాట్లాడే వ్యవస్థ ఇది వ్యవస్థ. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం నిజంగానే ఆయన ఇంకేం మాట్లాడాలో తెలియదు. ఈరోజు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనతో కలిసి పనిచేస్తున్న మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు దత్తపుత్రుడికి కానీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మహిళలు తప్పకుండా బుద్ధి చెప్తారు. వాలంటీర్ల సత్తా ఏంటో కూడా వాళ్ళు చేస్తున్న కష్టం ఏంటో కూడా ఖచ్చితంగా ఎన్నికల్లో చూపించి తీరుతారని చెప్పి తెలియజేస్తారు.